అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారణ నిమిత్తం తాడిపత్రి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రి సిఐని దూషించిన కేసులో కస్టడీకి తీసుకున్న పోలీసులు అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి న్యాయవాది సమక్షంలో విచారించారు. BS3 బస్సుల అక్రమ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని తనయుడు అష్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడప సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంగా బెయిల్ పొందిన జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుదలై వస్తున్న సందర్భంలో భారీ వాహన శ్రేణితో ఆయన అభిమానులు అనుసరిస్తూ వచ్చారు. అయితే తాడిపత్రి సమీపంలోకి రాగానే వాహన తనిఖీ చేస్తున్న సిఐ దేవేంద్ర ప్రభాకర్ రెడ్డి వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సిఐ దేవేంద్ర కుమార్ను జేసీ ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో దూషించారని, డిజాస్టర్స్ నిబంధనలు ఉల్లంఘించారని తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే BS3 బస్సుల్లో విషయంలో బెయిల్పై విడుదలైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, హష్మిత్ రెడ్డులు అనంతపురం వన్ టౌన్లో కండిషన్ బెయిల్పై సంతకాలు చేసేందుకు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రి సిఐ దేవేంద్ర ప్రసాద్ను కులం పేరుతో దూషించాడని నమోదైనటువంటి కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో కడప సబ్ జైలుకు తరలించగా ఈ కేసు విషయంపై విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరారు. దీంతో ఒకరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తే స్థానిక పరిస్థితుల దృష్ట్యా శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని భావించిన పోలీసులు కడప సబ్ జైలు నుంచి నేరుగా అనంతపురం తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి న్యాయవాది సమక్షంలో ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి పోలీసులు విచారించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అర్థం నిలబడి అర్థం నిలబడి